అడగండి, సీఎంని అడగండి, ఒక ఆడపిల్ల చనిపోయింది, సీఎంని అడగండి. ఫ్యామిలీ మెంబర్ కాబట్టి మేము చేయాల్సిన డ్యూటీ మేము చేస్తాం. మీరు మా సొసైటీలో పర్సన్, మీరు ఒక రెస్పెక్టబుల్ పొజిషన్ ఉన్నారు కాబట్టి మీరు చేయాల్సిన డ్యూటీ మీరు చేయాలి. ఛానల్ ఇది కూడా ఛానల్, నువ్వు ఇవాళ వచ్చిపోతావు, నేను లోకల్ ఉంటా, నాకు అవసరము, నువ్వు వస్తావు పోతావు, నాకు అవసరం కూడా. బ్యాగ్ వచ్చి We want.
గుండె మీద కారం చల్లి వెళ్ళేవాళ్ళని కాదు, మా బాధను చూపించండి. మీరు పోలీసులు కదిలి రమ్మనండి, యంత్రాంగాన్ని కదిలి రమ్మనండి, సీఎం వచ్చి సరైన నిర్ణయం తీసుకొని రమ్మండి. ఎందుకు సీఎం స్టేట్మెంట్ ఇవ్వలేదు? ఆడాడు లేరా సీఎం? సీఎం రెస్పాన్స్ కాడా? ఐదు నిమిషాలు లేదు, నువ్వు రూడ్గా మాట్లాడుతున్నావు. ఒకడు ఒకరు ఎట్లా మాట్లాడతారు? నేను అన్నేసారా మాట, దేవుడు కావాలి అంటే రాక్షసుల్ని చంపమనండి. ఆయన ఆయన దేవుడు పూజ చేశారు, అమ్మవారిని పూజ చేసి ఆడాడు చచ్చిపోండి అని చీరలు ఇయ్యటం కాదు ఆయన కావాల్సింది. బతుకమ్మ చీరలు కాదు మాకు కావాల్సింది, మాకు న్యాయం జరగాలి. మా మీద అత్యాచారం చేసిన వాళ్ళు వాళ్ళని పెట్రోల్ పోయి కాల్చమనండి. సీఎం మనసుంటే ఆ పని చేయమనండి, తనకే ఆడపిల్లలు ఉంటే అట చేయమనండి. అన్నం తింటంటే రమ్మనండి ఇక్కడికి, ఫస్ట్ తను తినేది అన్నం అయితే ఇక్కడికి రమ్మనండి. సీఎంని అమ్మవార్లు పూజ చేయడం కాదు, దేశం మీద తన కళ్ళ ముందు తిరిగి ఆడపిల్ల నాశనం అయిపోతుంటే చూసి ఎక్కడో ఉన్న అమ్మవారు అమ్మలు పూజ చేయడం కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళని బాగా చూస్తే ఇక్కడ ఉన్నాడు చచ్చిపోదండి చూడడం కాదు. అది మేము అడుగుతుంది, ఆయనకి ఎందుకు రావాలంటే అవును రావాలి, సీఎం రావాలి. ఆ నలుగురిని తీసుకొని సీఎం మీదకి రావాలి, ఆ సీఎం నలుగురిని తీసుకొని ఇక్కడికి రావాలి. మాకు చీరలు లేదని మేము ఏడము, మాకు అచ్చే లేదు ఇచ్చే లేదని ఏడము. ఆ నలుగురిని తీసుకొచ్చేయడం మా ముందర కాల్చమనండి. మాకు ఆత్మశాంతి, మా పిల్లల్ని బయటికి పంపించుకోగలుగుతాము. రెండు జరిగినాయి, తను శాంతంగా ఉండబట్టే ఇంకోటి కూడా జరిగింది, రేపు మూడోది కూడా జరుగుద్దేమో మాకు భయంగా ఉంది. మేము ఇళ్లలో నుంచి వెళ్ళలేదు, ఈ కట్టడాల మధ్యన మేముండాము. శిక్షలు వాళ్ళని పెట్టామనుకుంటున్నాడేమో, వాళ్ళని కాదు మమ్మల్ని పెట్టాడు, మమ్మల్ని పెట్టాడు కట్కటాల్లో, కట్కటాల్లో మమ్మల్ని పెట్టాడు సీఎం. రాక్షసులను రోడ్డు మీద తిప్పుతున్నాడు, బంగారు తెలంగాణ అని చెప్పి రాక్షసులను తిప్పుతున్నాడు రోడ్డు మీద, ఆడాళ్ళని చెయ్యిలో పెడుతున్నాడు. ఏంది ఇది, న్యాయమా? ఇది న్యాయమా అని సీఎంను అడుగుతున్నాము. సీఎం గారు తనకి ఒక మనోరాలు ఉంది కదా, తన పరిస్థితి ఏంటి? రేపు బయటికి పంపకుండా ఇంట్లో పెట్టుకుంటాడా? చదివించట్లేదా? ఇంట్లో పెట్టుకుంటున్నాడా?